గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. కొన్ని మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి, బట్ హ్యాంగ్సెంగ్ లాంటి ఇండిసెస్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ హ్యాంగ్సెంగ్ హైయర్ లెవెల్స్ నుంచి గ్రీన్గా ఓపెన్ అయింది, అక్కడ నుంచి బాగా దిగొచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 0.5% నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ క్యూస్ గ్లోబల్ ఇచ్చాయి, కానీ ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ వీక్గానే ట్రేడ్ అవుతున్నాయి. మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ మార్కెట్స్ లైక్ కొరియన్ మార్కెట్. సో యుఎస్లో అయితే డేటా పాజిటివ్గా వచ్చింది. న్యూ హోమ్ సేల్స్ డేటా కావచ్చు, ఇతర అసెట్ సేల్స్ అన్నీ కూడా ఏప్రిల్లో అనుకున్న దానికంటే బాగా జరిగాయట. అలాగే వ్యాక్సిన్ హోప్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్లో ఇప్పుడు రీఓపెనింగ్ మూడ్లో ఉన్నాయి. సో ఇవన్నీ యుఎస్ మార్కెట్స్లో మనకు ఒక పాజిటివ్ ట్రేడింగ్కి నిన్నటి పాజిటివ్ క్లోజింగ్ కూడా ప్రధాన కారణం. అండ్ 500 పాయింట్స్ పైగా లాభంతో ట్రేడ్ క్లోజ్ అయింది డౌ జోన్స్. ఇప్పుడు మాత్రం డౌ ఫ్యూచర్స్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇక యుఎస్ మార్కెట్స్ తమ ఓన్ బుల్ మార్కెట్లో కొనసాగుతుంటే ఎమర్జింగ్ మార్కెట్స్లో రెండు భాగాలు కనిపిస్తున్నాయి. ఒకటి, కొన్ని మార్కెట్స్ ఇతర ఏషియన్ మార్కెట్స్ లైక్ చైనా కావచ్చు ఆర్ కొరియా కావచ్చు, ఇటువంటి ఇండిసెస్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంటే మనం చాలా అండర్ పెర్ఫామ్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు ఓపెనింగ్ స్ట్రాంగ్గా ఉన్న రోజున కూడా సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. సో ఇటువంటి ఒక వీక్ మార్కెట్లో మనం ఉన్నాం. సో మన మార్కెట్స్ క్లియర్గా అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి. మనం హాంకాంగ్ ఆఫ్ కోర్స్ ఫర్ ఇట్స్ ఓన్ రీజన్స్, ఎందుకంటే వాళ్ళకి అక్కడ చైనీస్ ప్రభుత్వం ఒక న్యూ సెక్యూరిటీ లాంటి తీసుకురావటం, దానికి దేశవ్యాప్తంగా నిరసనలు రావటం, అండ్ యుఎస్ఏ ఇప్పుడు చైనాని బెదిరించడం. మీరు కనుక ఇలాగే ఈ న్యూ సెక్యూరిటీ లాతో కొనసాగితే హాంకాంగ్ సంబంధించి మీ మీద ఆంక్షలు విధిస్తాం, మళ్ళీ రిటాలియేటరీ మెజర్స్ తీసుకుంటాం అంటూ బెదిరిస్తోంది. సో మళ్ళీ కొద్దిగా అక్కడ ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకి ఇది దారితీసే అవకాశం కనిపిస్తుంది. అందువల్ల హాంకాంగ్ మార్కెట్స్ ఎలాగో నెగిటివ్గానే ఉంటాయి. మనం ఆఫ్కోర్స్ ఇండియన్ మార్కెట్స్ ఎందుకు అంటే ఇప్పుడు మనం ఇప్పటిదాకా బ్రోకింగ్ కంపెనీసే మన ఎకానమీకి సంబంధించి జీడిపి కాంట్రాక్ట్ అవుతుంది అన్నది. కానీ ఇప్పుడు క్రిసిల్, ఫిచ్ ఇలాంటి సంస్థలు కూడా చెప్తున్నాయి ఇండియన్ ఎకానమీ ఫైనాన్షియల్ ఇయర్ 2021లో కోవిడ్ 19 కారణంగా 5% ష్రింక్ అవుతుంది. మనం ఇంతకుముందు ఎదిగే ప్రయత్నంలో ఉన్నాం 6%, 7% వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు కోవిడ్ కారణంగా 5% ఫాల్ అంటున్నారు. అలాగే కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ 4% దగ్గర స్థిరపడుతుంది అంటున్నారు. 10-year జీసెక్ 6.5%. ఇలా రకరకాలుగా నెగిటివ్ కామెంటరీ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. సో ఎకానమీ ష్రింక్ అవడం అంటే డెఫినెట్లీ అవుట్ ఇన్ఫ్లోస్ మనకి ఇండియన్ మార్కెట్స్లోకి వచ్చే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్ఫ్లోస్ చాలా తగ్గుతాయి. సో అలాగే సావరెన్ రేటింగ్ కూడా ఏదైనా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. సో ఇలాంటివి జరిగితే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి నెగిటివ్ ఫర్ ది ఇండియన్ ఎకానమీ అండ్ ఆల్సో ఇండియన్ స్టాక్ మార్కెట్స్. ఇది మనం గమనించాల్సిన, తప్పనిసరిగా గమనించాల్సిన అంశం. సో ఈ నెలలో మనం ఇప్పటిదాకా చూస్తే ఎంఎస్సిఐ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ 3.5% పెరిగింది. అంటే ఆల్ ఎమర్జింగ్ మార్కెట్స్ని ఒక బ్యాస్కెట్గా క్యాల్కులేట్ చేసే ఇండెక్స్ ఇది. సో ఎంఎస్సిఐ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ 3.5% పెరిగితే మన నిఫ్టీ 8.4% తగ్గింది మే నెలలో. సో ఇదే సమయంలో కోస్పి అంటే కొరియన్ ఇండెక్స్ 4.7% పెరిగింది, చైనీస్ ఇండెక్స్ 1% పెరిగింది, అలాగే బ్రెజిలియన్ ఇండెక్స్ 6.2% పెరిగింది, అండ్ హాంకాంగ్ ఇందాకే అనుకున్నట్లుగా -4.5%. సో మన నిఫ్టీ అలాగే హ్యాంగ్సెంగ్ ఈ రెండు మాత్రమే నెగిటివ్గా ఈ నెలలో కనిపిస్తున్నాయి. మిగతావన్నీ డౌ జోన్స్ కావచ్చు, డాక్స్ కావచ్చు, ఇలాగా ఇతర ఎమర్జింగ్ అండ్ డెవలప్డ్ మార్కెట్స్ ఇండిసెస్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. సో దట్ షోస్ హౌ అండర్ పెర్ఫార్మర్స్ ది ఇండియన్ మార్కెట్స్ ఆర్. సో ఎందుకు అంటే ఒకటి ఎకానమీ పరంగా, రెండోది కోవిడ్ కేసెస్ కూడా మన దగ్గర సూపర్ ఫాస్ట్గా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు నిన్న తాజాగా 6,500 కొత్త కేసులు ఎఫెక్టెడ్ కనిపిస్తున్నారు. సో యుఎస్, రష్యా, బ్రెజిల్ తర్వాత మన దగ్గరే కోవిడ్ కేసెస్, వేర్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ. ఇంకా మనం చాలా టెస్టులు చేస్తే ఇంకా బహుశా నెంబర్ 1లోనూ 2లోనూ కూడా ఉండే అవకాశం ఉంది. అవి చేయడం లేదు కాబట్టి ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళు వచ్చి హాస్పిటల్లో చేరినప్పుడే రిజిస్టర్ అవుతున్నాయి, రికార్డ్ అవుతున్నాయి. సో ఈ అంశం అందరూ గమనిస్తున్నారు. సో అందుకనే మనకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. నేను చాలా కేర్ఫుల్గా ఉండాలి మార్కెట్స్లో, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్స్ రోజు మాట్లాడుకుంటున్నట్లే ఫైనాన్షియల్స్ చాలా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. బట్ విత్ ఇన్ ది ఫైనాన్షియల్స్ ఆల్సో ఎన్బిఎఫ్సిస్ అండ్ పిఎస్యు బ్యాంక్స్, అసలు వీటి పరిస్థితి ఏమవుతుంది అన్నది అర్థం కాని పరిస్థితిలాగా తయారవుతుంది. రాను ఈవెన్ బజాజ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్
50% అయిపోయి హై లెవెల్స్ నుంచి కానీ ఇక్కడ కూడా ఫ్రెష్ బయింగ్ సపోర్ట్ రావట్లేదు అంటే ఇంకా వర్స్ట్ ఇస్ యెట్ టు హ్యాపెన్ అనేది మార్కెట్స్ భావిస్తున్న అంశం అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ అండ్ మేబీ ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ ఐదు బ్యాంకులు మాత్రమే స్ట్రెంగ్త్ కనపరుస్తున్న బ్యాంక్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే కాలంలో క్యాపిటల్ని రైజ్ చేయగలిగిన సత్తా ఫర్ ఇన్స్టాన్స్ ఇవాళ కోటక్ మహీంద్రా బ్యాంక్ క్యూఐపి ఇష్యూ వస్తుంది సో ఆల్మోస్ట్ $1 బిలియన్ రైజ్ చేయబోతున్నారు వీళ్ళు సో ప్రతి లార్జ్ ప్రైవేట్ బ్యాంక్ ఇప్పుడు క్యాపిటల్ కావాలి అలాగే ప్రతి పిఎస్యూ బ్యాంక్ కూడా క్యాపిటల్ కావాలి ఎందుకంటే వాళ్ళ ఫ్రెష్ బిజినెస్ న్యూ బిజినెస్ చేయాలంటే క్యాపిటల్ ఇన్ఫ్యూస్ చేయాలి సో ఆల్ పిఎస్యూ బ్యాంక్స్ కలిపి ఇప్పుడు చిన్న చిన్న బ్యాంకులు ఎలాగో పోయాయి మనం హిస్టరీలో కలిసిపోయాయి కొన్ని బ్యాంక్స్ ఆంధ్ర బ్యాంక్ విజయ బ్యాంక్ ఇలాంటి బ్యాంక్స్ అన్ని ఇప్పుడు మిగిలింది ఏంటి మూడే మూడు పెద్ద బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా సో ఈ మూడు బ్యాంక్స్ బహుశా సర్వైవ్ అయ్యి సస్టైన్ అవుతాయి బట్ మిగతా బ్యాంక్స్ పిఎస్యూ బ్యాంక్స్కి ఫ్యూచర్ ఏమీ లేదు అలాగే ప్రైవేట్ బ్యాంక్స్లో మాత్రం మనం ఇప్పుడు అనుకున్న నేమ్స్ మాత్రమే ప్రస్తున్నాయి ఒకప్పుడు మనం ఆర్బీఎల్ బ్యాంక్ అనుకునేవాళ్ళు ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనుకునేవాళ్ళు లేకపోతే ఇంకో బ్యాంక్ గురించి మాట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి కనపడటం లేదు అండ్ అవన్నీ కూడా చాలా టైం పడతాయి వాటిల్లో పెర్ఫార్మెన్స్ అనేది మనం చూడటానికి సో ప్రస్తుతానికి ఎవరైనా రిస్క్ తీసుకోగలం మేము ఒక 15% ఇక్కడ నుంచి ఫాల్ వచ్చినా తట్టుకోగలం అనుకుంటే గో విత్ ది లార్జ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఇప్పుడు అనుకున్న నేమ్స్ ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ సో ఈ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో మంచి డబ్బుల్ చేసుకోవచ్చు కానీ ఆలోగా వచ్చే వాలటైలిటీని ఫాల్ని మీకు తట్టుకోగలిగే ధైర్యం ఉంటేనే ఈ స్టాక్స్ కొనండి లేకపోతే స్టే అవే ఫ్రమ్ దీస్ బ్యాంక్స్ నోబడీ ఈజ్ ఆస్కింగ్ యూ కంపెల్లింగ్ యూ టు బై దీస్ బ్యాంక్స్ సో అలాగే కన్సంప్షన్ స్టోరీలో కూడా క్లియర్గా మనం ఒక డిస్టింక్షన్ చేసుకోవాలి నిన్న అనుకున్నాం మనం ట్రెంట్ డీమార్ట్ ఇలాంటి కాన్షియస్ గైడెన్స్ ఇచ్చిన మేనేజ్మెంట్స్ కామెంటరీ చూసుకుంటే అవి బెటర్ బైస్గా కనిపిస్తున్నాయి వేరే దాని అదర్ హ్యాండ్ టైటన్ నిన్న చాలా వీక్ అవుట్లుక్ను ప్రకటించింది కంపెనీ అంటే ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ సంబంధించి ఫస్ట్ హాఫ్లో మా ప్రాఫిటబిలిటీ బాగా తగ్గబోతోంది సో బీ కేర్ఫుల్ అని మేనేజ్మెంట్ తమ ఇన్వెస్టర్స్కి కాన్కాల్లో చెప్పడం జరిగింది అఫ్కోర్స్ నేను స్టాక్ పెరిగింది ఫర్ డిఫరెంట్ రీజన్స్ అండ్ ఇప్పటికి కూడా చాలా రిచ్లీ ప్రైస్డ్ స్టాక్ ఇది సో రిచ్ వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతున్న స్టాక్ 900 రూపీస్ దగ్గర కూడా ఇంకా ఎక్స్పెన్సివ్గానే కనిపిస్తుంది మేబీ ఇంకొక 100-150 రూపీస్ తగ్గే ఛాన్స్ ఉంది అప్పుడేమైనా బయింగ్కి వెళ్ళొచ్చు సో చెప్పేది ఏంటంటే అర్బన్ కన్జంప్షన్ స్టోరీ ఈజ్ వీక్ వేర్ యాజ్ రూరల్ కన్జంప్షన్ స్టోరీస్ ఆర్ స్టిల్ బెటర్ స్ట్రాంగ్ అని చెప్పలేము బట్ కొంతవరకు బెటర్గా ఉన్నాయి ఫర్ ఇన్స్టాన్స్ ఒక హిందుస్థాన్ యూనిలీవర్ ఆర్ ఏ డాబర్ ఇవాళ రిజల్ట్ కూడా రాబోతుంది డాబర్ ఇలాంటి స్టాక్స్ దే ఆర్ రూరల్ ఎఫ్ఎంసీజీ స్టోరీస్ సో వాటిలో స్ట్రెంగ్త్ కనిపిస్తుంది కంపేర్ టు అర్బన్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అర్బన్ కన్సంప్షన్ స్టోరీస్ సో ట్రెండ్ ఇలా ఉంది మన అనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు ఏమిటి మనకు ఎక్స్పైరీ దగ్గర పడుతుంది సో ఎటువంటి ట్రెండ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రోలోవర్స్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటానండి ట్రేడర్స్ ని స్పెక్యులేటర్స్ అనమాట ఎందుకంటే నెక్స్ట్ సిరీస్ కి రోలోవర్స్ ఏదైతే కనుక పాజిటివ్ గా వచ్చాయో ఆ స్టాక్ ఫర్మ్ గా ఉండొచ్చు అదర్వైజ్ మిగతా స్టాక్స్ లో అన్వైండింగ్ ఉంది ఇంకా ఫర్దర్ వీక్నెస్ కూడా వచ్చే పాసిబిలిటీ రూల్ అవుట్ చేయలేము అయితే మనం చూసాం ఇది వరకు ఏంటంటే యుఎస్ మార్కెట్స్ బాగా పెరిగిన రోజున మన దగ్గర గ్యాప్ అప్ 100-200 పాయింట్స్ గ్యాప్ అప్ అట్లా ఉండేది నిన్న యుఎస్ మార్కెట్ దాదాపు 500 పాయింట్ల పై తెలుపు డౌ పెరిగినా కూడా ఇవాళ ఎస్జిఎక్స్ నిఫ్టీ కేవలం 20-30 పాయింట్స్ అప్వర్డ్ చూపిస్తుందంటే మన దగ్గర సెల్లింగ్ ప్రెషరు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎంత ఉందనేది మనం అబ్జర్వ్ చేయాలి వన్ థింగ్ నిన్న పాజిటివ్ ఏంటంటే మిడ్క్యాప్ స్టాక్స్ కాస్త బెటర్ గా పెర్ఫామ్ చేస్తుంది అంటే మనం మిడ్క్యాప్ ఇండెక్స్ కూడా నిన్న చూస్తే ఫ్రంట్ లైన్ ఇండెక్స్ ఫ్లాట్ అయినా మిడ్క్యాప్ ఇండెక్స్ దాదాపు 1% పెరగటం చూసింది తిరిగి కొంత మిడ్క్యాప్ లో షిఫ్ట్ వస్తుందా అనేది కూడా కొంచెం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే రిజల్ట్ సీజన్ కూడా దాదాపు అయిపోతుంది అయితే కీ రీజన్స్ ఇవాళ మిడ్క్యాప్ లో సన్ ఫార్మా డాబూర్ ఉజ్జీవన్ కేపీఐడి ఇవన్నీ కూడా ఉన్నాయి కాస్త పైన దృష్టి సారించమని చెప్పేసి అని అంటాను డాబూర్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు రిపోర్ట్ గుడ్ రిజల్ట్ అనమాట అదేవిధంగా నిన్న పాపులర్ వన్ ఆఫ్ ది మిడ్క్యాప్ స్టాక్ దీపక్ నైట్రేట్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిజల్ట్ ఇచ్చింది అది రీసెంట్ కరెక్షన్ తర్వాత తిరిగి ఫ్రెష్ అప్వర్డ్ ట్రెండ్ అందులో వచ్చే పాసిబిలిటీ కనిపిస్తుంది ఇన్ జనరల్ బ్యాంక్స్ కూడా నిన్న సర్ప్రైజింగ్లీ బ్యాంక్ నిఫ్టీ కొంచెం రెసిలియంట్ గా ఉండేది మార్కెట్ వీక్ గా ఉన్నా కూడా మేబీ బ్యాంక్స్ లో కొంచెం షార్ట్ కవరింగ్ వస్తుందా ఇవాళ రేపు అనేది కూడా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది షార్ట్ కవరింగ్ అంటూ వస్తే కనుక ఫస్ట్ యాక్సిస్ ఐసిఐసిఐ బ్యాంక్ రెండు కూడా జంప్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది
మేబీ ఇవాళ కోటక్ మహీంద్రాస్ అనమాట 1148 ఏదైతే క్యూ అయితే అంటున్నారు అది సబ్స్క్రిప్షన్ కనుక డీసెంట్ పీక్ టైంలో అయితే కనుక నేను అనుకోవటం ఒకసారి రిలీఫ్ ర్యాలీ బ్యాంక్ స్టాక్స్ లో రావచ్చు రిలీఫ్ ర్యాలీ కెన్ ఎక్స్టెండ్ అప్ టు 5-6% గెయిన్స్ అని చెప్పేసి ఇండివిజువల్ స్టాక్స్ లో కూడా ఉండే పాసిబిలిటీ కనిపిస్తుంది కాబట్టి ఈ లెవెల్స్ లో బ్యాంక్ స్టాక్స్ లో షార్ట్ ఎల్లర్డ్ అని చెప్పేసి నేను చెప్తున్నానండి ఎందుకంటే నిన్న క్లియర్లీ 1% హయ్యర్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవటం దానికి ఇండికేషన్ 17,440 కాస్త పెరిగిన తర్వాతే ఫ్రెష్ షార్ట్ అటెంప్ట్ చేయాలి మేబీ ఎట్ క్లోజర్ టు 18,000 బ్యాంక్ నిఫ్టీ అంతే అదర్వైజ్ గ్లోబల్లీ మార్కెట్స్ అవుట్ పెర్ఫార్మెన్స్ లో మనం చూసాం మీరు ఇందాక ఒక మార్కెట్ మిస్ అయ్యారండి తిప్పే ఆటలు సర్ప్రైజింగ్లీ వెస్ట్ ఏషియాలో ఇరాన్ మార్కెట్ 100% పెరిగింది ఏది లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ మార్చి 27 తర్వాత అది డ్రామాటిక్ అవుట్ పెర్ఫార్మెన్స్ కంపేర్ టు ఎవ్రీ అదర్ మార్కెట్ ఇన్ ద వరల్డ్ అనమాట మోర్ దాన్ 100% పెరగదు కాబట్టి ఏ కంట్రీ మార్కెట్ ఆ విధంగా బిహేవ్ చేస్తుంది అక్కడ ఉన్న కండిషన్స్ బట్టి కాబట్టి మన మార్కెట్స్ మాత్రం యాస్ ఆఫ్ నో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఐదర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అవునండి అదే కనుక ఇరేషనల్ మొరటోరియన్స్ ఏదైతే ఎఫెక్ట్ లయబిలిటీ మిస్ మ్యాచెస్ చేస్తానమాట చేస్తున్నారో దాంతో బ్యాంక్స్ డిస్బర్స్మెంట్స్ కానీ అన్నింటిలో ప్రాబ్లం వస్తుంది ఇవన్నీ కూడా మనం చూస్తే కనుక మన మార్కెట్స్ రేంజ్ బౌండే ఉండేటట్టు ఉన్నాయండి బట్ ఇవాళ 9,000 కింద క్లోజ్ అయితే కనుక ఇట్ విల్ లీడ్ టు ఫ్రెష్ వీక్నెస్ అని చెప్పేసి చెప్పాలి బట్ ఇవాళ 9,150 పైన మళ్ళీ క్లోజ్ అవ్వగలిగితే బై క్లోజింగ్ రేపు షార్ట్ కవరింగ్ లో ర్యాలీలో రేపు కాస్త బెటర్ గా ఉండొచ్చు మార్కెట్ రైట్ సో కుటుంబారు చెప్పినట్లుగా ప్రధానంగా ప్రభుత్వం వైపు నుంచి ఒక ఫెయిల్యూర్ అనేది మనం గమనించాం స్టిమ్యులస్ అంటూ మభ్యపెట్టి రియల్ స్టిమ్యులస్ ఎకానమీకి ఇవ్వగలిగిన స్టిమ్యులస్ దేన్ని కూడా ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో మేజర్ స్టోరీ క్రియేట్ డిమాండ్ అండ్ రెస్క్యూ ఎకానమీ సో ఇది ఇవాళ హెడ్లైన్ స్టోరీ వన్ ఆఫ్ ది హెడ్లైన్ స్టోరీ సో చాలా డిమాండ్ కనుక ఏమాత్రం ప్రభుత్వం పెంచే దిశగా గవర్నమెంట్ స్పెండింగ్ పెరిగే దిశగా చర్యలు తీసుకోలేకపోతే ఎకానమీకి ఇప్పుడు అనుకున్న 5% కంటే కూడా ఇంకా తక్కువ మనం ఇంకా ఎక్కువగా మనం ష్రింక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా జీడిపి ఎక్కువగా కుంచుకుపోయే అవకాశం ఉంటుంది సో దీన్ని ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని నివారించాలంటే గవర్నమెంట్ స్పెండింగ్ పెరగాలి ఈ ఫిస్కల్ డెఫిసిట్స్ వీటన్నింటినీ పట్టించుకోవడం మానేసి ఇట్ హ్యాస్ టు ఈవెన్ డెట్ మానిటైజేషన్కి వెళ్ళినా కూడా ఏమాత్రం తప్పులేదు అన్నది చాలామంది ఎకనమిస్ట్ చెప్తున్న అంశం దీన్ని ప్రభుత్వం ఏ మేరకు పాటిస్తుంది అనేది చూడాలి చిన్న విరామం తర్వాత బాలగత్ర రాజేంద్ర గారితో మాట్లాడదాం న్యూస్ అండ్ హెరాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం మనతో బాలగారు లైన్లో ఉన్నారు గుడ్ మార్నింగ్ బాలగారు హలో బాలగారు వినిపిస్తుందా వినిపిస్తుందండి గుడ్ మార్నింగ్ సో ఏంటి ఎటువంటి ఇంట్రెస్టింగ్ మూవ్స్ మీరు లాస్ట్ 2-3 డేస్లో అబ్జర్వ్ చేశారు నథింగ్ సో ఇంట్రెస్టింగ్ అండి లైక్ ఇందాక మీరు కుటుంబనగర్ చెప్పినట్టు వీ హ్యావ్ ఇన్ ఏ బిగ్ మెస్ అది గవర్నమెంట్ పరంగా నెంబర్ 1 కావచ్చు వన్ ఆఫ్ ది రీజన్స్ అండ్ రిజల్ట్ సీజన్ ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ లో చాలా దేశాల్లో ఎత్తేశారు ఇట్ కెన్ బి పార్షియల్ ఆర్ గ్రాడ్యువలీ గోయింగ్ అప్ టు ఫుల్లీ కొన్ని యూరోపియన్ నేషన్స్ దే హావ్ ఆల్రెడీ ఓపెన్ లైక్ రెస్టారెంట్స్ స్కూల్స్ ఇటువంటి కూడా బట్ మనకి డెఫినెట్లీ వీ హ్యావ్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఇది కరోనా ముందరే మనకి వీక్నెస్ ఆఫ్ ద ఎకానమీ అనేది చూసాం అది డెఫినెట్లీ కొద్దిగా ఉద్రిక్తమయ్యి ఇన్ ఫ్యూచర్ వీ కెన్ డెఫినెట్లీ వీ కెన్ మోర్ ఎందుకంటే మనకి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ లైక్ ఇప్పుడు మైగ్రెంట్ లేబర్ ప్రాబ్లమ్స్ అవి చూస్తున్నాం సో ఈ పొలిటికల్ క్యావర్స్ అనేది కూడా సెటిల్ డౌన్ అవ్వడానికి ఇట్ టేక్ అట్లీస్ట్ ఇన్ ఇయర్ అంత తొందరగా ఇది వెళ్ళేది కాదు కాబట్టి మార్కెట్ పరంగా మనం ఇండెక్స్ పరంగా డెఫినెట్లీ వాళ్ళు లెవెల్స్ అవి చెప్పారు బట్ ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ గోయింగ్ టు బి టోటలీ అండ్ కంప్లీట్లీ స్టాక్ స్పెసిఫిక్ మార్కెట్ సెక్టర్ స్పెసిఫిక్ లో కూడా స్టాక్ స్పెసిఫిక్ ఎక్కువ ఉంటుందండి కాబట్టి వన్ హ్యాస్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఇందాక మీరు బ్యాంకింగ్ గురించి కంప్లీట్లీ మెన్షన్ చేశారు బ్యాంకింగ్ వాజ్ ఆల్వేస్ ఎ మండేన్ బిజినెస్ అండి సో అందులో మీరు అన్నట్టు ఒక 5-6 బ్యాంక్స్ మేర్ సర్వైవ్ విచ్ బికమ్ బిగ్ అండ్ దే గ్రో బిగ్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అలాగే మనం
ఏది పడితే అది ఒక సెక్టర్ లో కొనకుండా అన్నిటిలో ఆ సెక్టర్ లో చీప్ గా దొరుకుతున్న స్టాక్ కొనకుండా కంప్లీట్లీ వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఇన్ సెలెక్షన్ ఆఫ్ ఎ పర్టికులర్ స్టాక్ అండి. ఎందుకంటే కన్సాలిడేషన్ ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ ఫేజ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ అండ్ డిజిటలైజేషన్. సో ఈ రెండు ఏవైతే ఎక్కువ ఫోకస్ పెడతాయో యూనో కన్సాలిడేట్ అంటే కూడా ఎఫెక్టివ్ అండ్ గేమ్ఫుల్ యూటిలైజేషన్ ఆఫ్ క్యాపిటల్ చేసి క్యాపిటల్ అలొకేషన్ అండ్ డిజిటల్ కంప్లీట్లీ డిజిటల్. మనం ఇప్పుడు చూసాం రిలయన్స్ జియోలో ఆల్మోస్ట్ యూనో 4 to 5 people దే హావ్ టేకెన్ స్టేక్. అలాగే మనకి రాబోయే రోజుల్లో ఎయిర్టెల్ భారతీయ ఎయిర్టెల్ ఇట్ కెన్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఓన్లీ ఎ టెలికామ్ కంపెనీ. సో నౌ ఇట్స్ గోయింగ్ టు బి హైటెక్ కంపెనీ ఇన్ ఫ్యూచర్. ఎస్పెషలీ 5G వచ్చిన తర్వాత వీటి రూపురేఖలే మారిపోతాయి. సో అలా మనకి కంప్లీట్లీ యూనో కమోడిటీ బేస్డ్ కంపెనీస్ పక్కన పెట్టి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్ ఉంది. ప్రాబ్లీ ఎ ఫ్యూ ఆటోమొబైల్ స్టాక్స్ అండ్ ఆటో యాన్సిలరీస్ ఇటువంటివి అన్ని జాగ్రత్తగా కొని ఎక్స్క్లూజివ్లీ అబౌట్ 10 to 15 stocks కంటే ఎక్కువ మాత్రం ప్లీజ్ డు నాట్ బై. నెంబర్ వన్. నెంబర్ టూ, చాలా మంది ఈ రీసెంట్ టైమ్స్ లో మనం న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చదువుతున్నాం అంటే ఆన్ ద ఇంటర్నెట్ చాలా మంది లాస్ట్ 2 months లో బ్రోకింగ్ కంపెనీస్ లో బికాస్ ఆఫ్ లాక్డౌన్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఆల్మోస్ట్ యూనో 1 to 1.5 million అకౌంట్స్ ఓపెన్ చేసి దే హావ్ స్టార్టెడ్ టు ట్రేడ్ అని మనకి వార్తలు వస్తున్నాయి. ఎస్పెషలీ ఆప్షన్ సెగ్మెంట్ లో ఇట్స్ యాక్చువల్లీ నాట్ సో గుడ్ ఫర్ అన్నోన్ పీపుల్ అండి. ఎందుకంటే ట్రేడింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ ఆర్ట్ అండ్ డిఫరెంట్ సైన్స్ అండ్ ఒక్క చిన్న కాషన్ ఏంటంటే ప్లీజ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. మనకి ఈ డిస్కౌంట్ బ్రోకరేజ్ హౌసెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ 0 brokerage ఇస్తున్నారు కాబట్టి ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ పక్కన పెట్టేశారు. అండ్ చాలా మంది బ్రోకింగ్ హౌసెస్ మీరు ఇందాక అన్నట్లు దే స్టాప్ గివింగ్ రీసెర్చ్ రిపోర్ట్స్ ఫర్ 1 to 3 years. ఇమీడియట్ యూనో 1 or 2 quarters ఏం ఉండదు, ఇట్లా వేస్తున్నారు బై హోల్డ్ సెల్ యాడ్ ఇటు వేయకుండా. సో వన్ హ్యాస్ టు బి కేర్ఫుల్. ప్లీజ్ ఫాలో వాట్ ఎవర్ యూనో డీసెంట్ అనలిస్ట్ సేస్ ఆన్ ద టెలివిజన్ అండ్ సెలెక్షన్ ఆఫ్ ఎ స్టాక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్టాక్ స్పెసిఫిక్, నాట్ ఈవెన్ సెక్టర్ స్పెసిఫిక్. కాబట్టి ఈ ట్రెండ్ ఇక ముందు కంటిన్యూ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. ఓకే అండి. సో రాజేంద్ర గారు ఏమిటి మీ సలహా ఏంటి? టైం అయిపోయింది మనకి, సో బ్రీఫ్ గా చెప్పండి. చూస్తే కనుక ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుందండి. నిన్నటి హోల్డ్ నిఫ్టీ హోల్డ్ అవుట్ ఆఫ్ రీజన్ వాజ్ బికాస్ ఆఫ్ కోర్ సెక్టర్, మనకి సిమెంట్ అండ్ స్టీల్ ఏవైతే పర్ఫామ్ చేసాయో, బట్ అదర్వైజ్ ఫైనాన్షియల్స్ ఆర్ డూయింగ్ వర్స్ట్ అండి. సో నా ఉద్దేశంలో ఆల్ దీస్ డేస్ మనం బజాజ్ ట్విన్స్, హెచ్డిఎఫ్సీ ట్విన్స్, రిలయన్స్ ఇవి మేనేజ్ చేసే నిఫ్టీ అనుకున్నది కాస్త ఈ రోజు హెచ్డిఎఫ్సీ ట్విన్స్ కానీ బజాజ్ ట్విన్స్ కానీ చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్, ఇట్ ఈస్ బీయింగ్ మేనేజ్డ్. క్లియర్ గా తెలిసిపోతుంది మనకి రేపు ఎక్స్పైరీ నా ఉద్దేశంలో 91-91-20 మధ్యలోనే అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే కాల్ రైటింగ్ అండ్ పుట్ రైటింగ్ 91 లోనే 9100 ఎక్కువైంది కాబట్టి ఇన్ కేస్ 150-200 points పెరిగినప్పటికీ మళ్ళీ రేపు క్లోజింగ్ కి 91-91-50 వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఐ థింక్ ఈ 2 days స్టే అవే అని చెప్తాను. అండ్ బజాజ్ ఫైనాన్స్ ఎస్పెషలీ 2018 అక్టోబర్ లోస్ వచ్చిందని చాలా మంది ఇంట్రెస్టింగ్ గా కొనే ప్రయత్నం చేస్తారు, బట్ ఐ డోంట్ థింక్ వీ షుడ్ డూ అండి. ఎందుకంటే 2000 అక్టోబర్ లో ఏదైతే ఉందో 1912, సో అది ఎప్పుడైతే బ్రీచ్ అయిందో ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ కి 1511 అంటే ఇక్కడ నుంచి కూడా అబౌట్ 300-350 points కింద లెవెల్ అనేది ఓపెన్ అప్ అయిపోయింది. సో డెఫినెట్లీ ఈ స్టాక్ ని పుల్ బ్యాక్స్ లో షార్టింగ్ ఆపర్చునిటీ కానీ చూడాలి, అదర్వైజ్ కొనొద్దని నా సలహా. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవుతుంది. ఒక 500-600 points ఒకవేళ పెరిగినా కూడా ఎక్స్పైరీ కోసం ఐ థింక్ ఆ షార్టింగ్ కే యూజ్ చేయాలి తప్ప లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయదని చెప్తాను. అండ్ పుల్ బ్యాక్స్ లో బజాజ్ ఫైనాన్స్ షార్ట్ చేయొచ్చు 2072 అంటే ఇక్కడ నుంచి అబౌట్ 250 rupees పైన స్టాప్ లాస్ ఉంది కాబట్టి మేబీ 100-150 rupees పెరిగితే కనుక అక్కడ షార్ట్ పొజిషన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే అండి. కొన్ని కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. కాకొల్లు లిటా అన్న పేరుతో వచ్చింది ఇది, మరి తెలుగు పేరులాగా లేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 18 years ఓల్డ్ అట. ఐ వాంట్ టు ఎర్న్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంత సాధ్యమైన త్వరగా సంపాదించేద్దామన్న కోరికతో ఉన్నారు ఆయన. 18 సంవత్సరాల కుర్రవాడు, 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తానంట. సో ఏం షేర్లు రికమెండ్ చేస్తారు? ఐడిఎఫ్సీ బ్యాంక్ కొనుక్కోవచ్చా? ఆయన లిటా, మీ పేరు లిటా అయితే లిటా అంటున్నాం. సో ఎదగడానికి ఎందుకురా తొందర, ఎదరా బ్రతుకంత చిందర వందర, ఇది అర్థం చేసుకోవాలి. మార్కెట్స్లో ప్రవేశించడం, డబ్బులు చేసుకోవడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. సో చాలా కష్ట సాధ్యమైన పని. మేమందరం ఇంత ఎక్స్పీరియన్స్ తర్వాత కూడా ఇంకా తప్పటడుగులు వేస్తూనే ఉంటాం. కాబట్టి ముందుగా నేర్చుకో, సబ్జెక్ట్ నేర్చుకో. ఇప్పుడే 18 ఏళ్ళే కదా, ఇంకా 2-3 సంవత్సరాలు చక్కగాను పూర్తి స్థాయి సంపాదన పరుడు అయ్యేంత వరకు మార్కెట్ సంబంధించిన నాలెడ్జ్ పెంపొందించుకో. ఆ తర్వాత
యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే నీకు ఇంకా నువ్వు సంపాదన బిగిన్ చేశాక కూడా 40-50 సంవత్సరాల లైఫ్ ఉంటుంది నీ ముందు. కాబట్టి హడావుడేం లేదు. తాపీగా నింపాదిగా సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత నువ్వు అడిగిన ఐడిఎఫ్సి బ్యాంక్ అయితే అంత స్ట్రాంగ్ బ్యాంక్ కాదు. ఇంకా మంచి పిక్స్ని నువ్వు ఎక్స్పీరియన్స్తో నువ్వే తెలుసుకుంటావు ఇంకా ఎటువంటి బ్యాంక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఎటువంటి కంపెనీని మనం ఇన్వెస్ట్మెంట్ కోసం సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది. తర్వాత భారతీ ఎయిర్టెల్ కాల్ గురించి అడుగుతున్నారు భవానీ శంకర్. 570 కాల్ జూన్ ఆప్షన్ తీసుకున్నారట 20 రూపాయల ప్రైస్లో. ఏం చేయొచ్చు కుటుంబరావు గారు? ఇదైతే హోల్డ్ చేయమంటానండి. మనం యూజువల్లీ చూసాం ఏదైతే లార్జ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రమోటర్ స్టేక్స్ అమ్మినప్పుడు కానీ లైక్ హిందుస్థాన్ లివర్ లో కూడా 1900-1800 దగ్గర ఏదైతే కనుక లార్జ్ స్టేక్ సేల్ అయింది జిఎస్టీ దగ్గర నుంచి ఇమీడియట్ గా మళ్ళీ తర్వాత స్టాక్ రికవర్ అవుతుంది. నిన్న 562 కి ఈక్విటీ అన్నారు ప్రమోటర్స్ అనమాట. అది ఇటు భారతీయ ఎయిర్టెల్ లో మేబీ నెక్స్ట్ సెటిల్మెంట్ కాబట్టి హోల్డ్ చేయమంటా రికవర్ అయ్యి 100% పాసిబిలిటీ రూల్ అవుట్ చేయలేమండి విత్ సెటిల్మెంట్ బాడీ. శ్రీనివాసరావు గుంటూరు నుంచి, వింధ్యా టెలి లింక్స్ ఈ స్టాక్ కొనుక్కోవచ్చా మలగారు? నో అండి. బేసికలీ ఇట్స్ ఏ హోల్డింగ్ కంపెనీ. ఒకప్పుడు వాళ్ళు జెలీఫిల్ కేబుల్స్ అవి చేసేవాళ్ళు, బట్ టుడే ఐ డోంట్ థింక్ పేరు పరంగా వింధ్యా టెలిలింక్ అనే ఇట్ హాస్ నథింగ్ టు డు విత్ టెలికామ్ ఆర్ కమ్యూనికేషన్ కేబుల్స్. ఇట్స్ ఎ హోల్డింగ్ కంపెనీ బట్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ. కానీ ఈ కంపెనీలో మనకి లిక్విడిటీ తక్కువ ఉంటుంది నెంబర్ వన్, అండ్ నెంబర్ టూ హోల్డింగ్ కంపెనీస్ యూజువల్లీ హ్యావ్ డిస్కౌంట్ ఆఫ్ ఎనీవేర్ బిట్వీన్ 40-60-70%. కాబట్టి దిస్ ఇస్ నాట్ ద రైట్ చాయిస్. ఓకే. అలాగే ప్రియాంక ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ గురించి అడుగుతున్నారు. 50,000 రూపీస్ ఆదిత్య బిర్లా ట్యాక్స్ రిలీఫ్, యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, అలాగే మిరే ఎసెట్ ట్యాక్స్ సేవర్, వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటున్నారు. మంచివే, మంచి స్కీమ్స్ సెలెక్ట్ చేస్తున్నారు. కాకపోతే లాస్ట్ 1 ఇయర్గా ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్లో నెగిటివ్ రిటర్న్స్ వచ్చాయి. ఈ అంశం మీకు కూడా తెలిసే ఉంటుంది సిన్స్ యూ హ్యావ్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్. వీటితో పాటు నువ్వు అనుకున్న మీరు అనుకున్న స్కీమ్స్తో పాటు బీఓఐ యాక్సా ట్యాక్స్ అడ్వాంటేజ్, ఈ స్కీమ్ లాస్ట్ 1 ఇయర్లో బాగా అవుట్ పర్ఫామ్ చేసిన స్కీమ్. దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ కోసం. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్సా ట్యాక్స్ అడ్వాంటేజ్ ఫండ్. తర్వాత లలిత్ కుమార్ అడుగుతున్నారు. సో అఫ్కోర్స్ కార్యక్రమం వ్యవధి పెంచమని అడుగుతున్నారు, ప్రయత్నించేద్దామండి. ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ హెరిటేజ్ ఫుడ్స్ ఈ రెండు కొనుక్కోవచ్చా శేఖర్ అడుగుతున్నారు. ఇది లాంగ్ టర్మ్ కోసం అయితే లాంగ్ టర్మ్ అయితే కరెంట్ లెవెల్స్ అక్యుములేట్ చేయమంటానండి. ఇండస్ఇండ్ లో కూడా వర్స్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మేబీ 50 రూపీస్ కంటే కూడా ఎక్కువ డౌన్ సైడ్ అయితే కనపడలేదు. హెరిటేజ్ వాళ్ళ రిజల్ట్స్ కూడా ఉన్నాయి, ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి అనమాట. ఫర్ లాంగ్ టర్మ్ హోల్డ్ అంటాను, ఎందుకంటే ఎస్పెషల్లీ డైరీ కంపెనీస్ కి మేజర్ బూమ్ ఉందండి. ఎందుకంటే మీట్ బేస్డ్ ప్రోటీన్ కంటే డైరీ బేస్డ్ ప్రోటీన్ సైడ్ షిఫ్ట్ వస్తుంది క్లియర్లీ వరల్డ్ వైడ్ అనమాట పోస్ట్ కోవిడ్, అండ్ ఆల్ డైరీ కంపెనీస్ వుడ్ బెనిఫిట్ ఇన్ దట్. ఓకే, చాలా మెయిల్స్ వచ్చాయి కానీ సమయం సరిపోవడం లేదు. సో కార్యక్రమాన్ని ఇక్కడితో ముగించాలి. ఇక మధ్యాహ్నం మనం సాధారణ జీవనం ప్రయాణం కొనసాగించబోతున్నాం. లాక్డౌన్ దాదాపుగా చరమాంకానికి చేరుకుంది. సో ఇకపై లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కనపడటం లేదు. సో కరోనాతో కలిసి మనం జీవించాల్సిన పరిస్థితి కొంతమంది పొలిటీషియన్స్ అన్నట్లుగా తప్పదు. కాబట్టి మనం ఏదో హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాం, సేఫ్ డిస్టెన్స్ ఫాలో అవుతున్నాం, సోషల్ డిస్టెన్సింగ్, వీటితో సరిపోదు. ఇంకా రకరకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికోసం చాలా పరికరాలు, ఇన్స్ట్రుమెంట్స్, యాక్సెసరీస్ మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. సో వాటన్నిటినీ మీకు షోకేస్ చేస్తూ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ని ఇవాళ మధ్యాహ్నం యంగ్ వరల్డ్లో మనం అందించబోతున్నాం 2:30కి. సో డోంట్ మిస్ దిస్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ టీవీ 5.